వసతి గృహాల్లో సంక్షేమ శాఖల్లో చదువుకునే విద్యార్థులకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ స్వైర పేర్కొన్నారు. ముందుగా ప్రముఖులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత తరుణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కష్టపడి చదివితే తప్పకుండా విజయాలు వరిస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారెంతరో ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖల్లో ఎన్నడూ లేని విధంగా వినూత్న పద్ధతిలో విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నారన్నారు. మనిషికి ఎన్ని ఆస్తులున్నా చదువు ఉంటే తెరగని ఆస్తిగా మిగిలిపోతుందని సమాజంలో గుర్తించబడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వైరోస్ రాష్ట్ర అధ్యక్షులు ఉషన్న, జాతీయ కార్యదర్శి సోలా పోగుల స్వాములు, గద్వాల్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, జిల్లా సెక్రటరీ స్వైరోస్ బిలం జిల్లా కార్యదర్శులు మహేష్, కృష్ణ, శేఖర్ షాలు, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఆయా గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, నాయకులు, మేధావులు పాల్గొన్నారు. కనీసం అంటే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దేవయ్య గారు డిసెంబర్ 25 నాడు రుద్రమ్మ గారు, దేవయ్య గారు వాళ్ళ కుటుంబానంతా పిలిపించి వీళ్ళ చరిత్ర చెప్పిన వెంటనే ఏం కాదు, కోటి రూపాయలు పర్వాలేదు, మనోళ్ళు కంపల్సరీ ఆ కండాల్లో ఉండే అన్ని శిఖరాలు కూడా ఈ ఇద్దరు బిడ్డలు ఎక్కాలని, ఇద్దరు బిడ్డలు ఎక్కాలని ఈరోజు వారు కోటి రూపాయల డొనేషన్ ఇస్తున్నారు. మిత్రులారా, దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. రేపటి నుండి మీరు ఇళ్ళలోకి పోయిన తర్వాత మీరు మాట్లాడాల్సింది ఫ్యాక్షనిస్ట్ల గురించి కాదు, మీరు మాట్లాడాల్సింది ఇలాంటి మహనీయుల గురించి మాట్లాడండి, బాబాసాహెబ్ గురించి మాట్లాడండి, మనం అన్నం తినేటప్పుడు ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడండి, ఇలాంటి బిడ్డల గురించి మాట్లాడండి. 18 మంది 5 నిమిషాలు చచ్చిపోయారండి, 18 మంది 5 నిమిషాలు చచ్చిపోయారు. వీళ్ళిద్దరిని ఫోన్ చేసి ఇంకా వాపస్ రండి, మీరు కూడా చేస్తారంటే ఏమన్నారు ఎరికైనా వాళ్ళు? మమ్మల్ని 2000 సంవత్సరాలు బానిసలుగా చూసింది సమాజం, ఊరు బయట వేసింది. ఇలా మా ఊరికి కొంతమంది మన భూపాలపల్లి మిత్రులు వచ్చారు, వాళ్ళు పోతే ఏంది సార్ మీ ఊరు, మీ ఇల్లు ఊరు చివరకు ఉన్నది, తుంగభద్ర నది గట్టిగా వరదలు వస్తే మీ ఇల్లు ఫస్ట్ మునిగిపోతుంది, మా అమ్మ ఇక్కడనే ఉన్నది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ బిడ్డలు వీళ్ళు ఏమన్నారంటే, సార్ మేమంతా కూడా అంటరాని వాళ్ళని, అణిచివేదపడ్డ వాళ్ళని, ఆదివాసీలని, లంబడోళ్ళని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మా పవర్ ఏందో చూపిస్తాం, చచ్చిపోతే కూడా ఎవరెస్ట్ మీద చచ్చిపోతాం సార్ అని చెప్పి చెప్పింది బిడ్డ. ఎట్లా పోతారండి ఇళ్ళకి మీరు? ఈ బిడ్డల వీర గాథలు వినయరానికి కోట్ల రూపాయలు పెట్టినట్లాంటి బిడ్డలు దొరకరండి మీకు, ఎట్లా పోతుంది మనకు? సో దయచేసి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టిన దానికి ఎక్కడి నుంచి కూడా పైసలు ఎవరు తీసుకురాలే, అందరు కూడా వాళ్ళ కష్టార్జితాన్ని ఇక్కడ ధారపోసి మీటింగ్ పెట్టిండ్రు. మీరు అలంపూర్లో, గద్వాల పట్టణంలో ఇటువంటి మీటింగ్ ఎప్పుడైనా జరిగాక చూసిండ్రా? అన్నా కూడా మా ఆఫీస్ వాళ్ళకి రోజు చెప్తాను, అబ్బా ఈ సారు మూలన చచ్చిపోతున్నాను, నేను ఎంత తిరగాల్సి వస్తుందో, ఈ సారును మార్చలేకపోయాను, 45 ఏళ్ళు చూశాను నేను మారుస్తాను ఆయన అని, కానీ ఆయన నన్ను మార్చేశాడు. అంటే ఇప్పుడు తెలుస్తా ఉంది అనమాట నాకు, స్వేర్ ఆఫ్ పవర్ ఎంతో చేసిపోయింది ఇప్పుడు. అంటే 45 ఇయర్స్ కొట్లాడి రుద్రమాదేవి నా పేరు, రుద్రమాదేవి 45 ఇయర్స్ కొట్లాడి కూడా చివరికి స్వేరో సీనియర్ మోస్ట్ స్వేరోకి దండం పెట్టి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు జీరో ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క జీరో గీతంను విని మీరు ఆనందపడవలసిందే కోరుతున్నాం. గద్వాల జిల్లా ఉండవేలి మండలం మల్లంపూర్ చౌరస్తాలో స్వేరో జ్ఞాన మహాసభలు ఏర్పడడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము వారి ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో వస్తారు మాట్లాడుతూ ఈ జిల్లాలో
ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వారిని మేము రమ్మన్నాము. నెల రోజులుగా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కుటుంబ సమేతంగా రమ్మని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వచ్చిన వారందరూ ఈ సభ విజయవంతము, మీ యొక్క జీవితానికే విజయవంతం అనే నినాదంతో ఈ యొక్క సభ జరుగుతుంది. ఈ సభకు రావడం వల్ల వారి యొక్క జీవితాల్లో జ్ఞానము, విద్య ఏ విధంగా పొందాలి, విద్య పొందడం వల్ల ఆయా రంగాలలో ఏ విధంగా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే సందేశాన్ని ఇవ్వడం అనేది ఈ జ్ఞాన సభ దగ్గర జరుగుతుంది. జై భీమ్, జై భీమ్.